నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ దత్తానుగ్రహం కార్యక్రమానికి స్వాగతం మానవ జీవితంలో ఎన్నో సమస్యలు ఎన్నో సందేహాలు వాటిలో కొన్నింటిని మనకు వివరించడానికి ఉన్నారు డాక్టర్ లక్ష్మీకాంత శర్మ గారు గారు నమస్కారం ఇవాళ రేపు ఆడపిల్ల అయితే ఏంటి మగపిల్లైతే ఏంటి ఎవరు పుట్టినా ఒకటే అని అంటున్నారు కాకపోతే మొదటి సంతానం అబ్బాయి అయితే ఆ తల్లిదండ్రులకు ఎంతో పుణ్యం అంటారు అది నిజమే అంటారా అది మీతోని ఎవరన్నారు కానీ నాతోనైతే అయితే ఒక్కరు కూడా అనలేదు పాయింట్ నెంబర్ వన్ రెండోది అసలు అది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ మొదటి సంతానము ఆడ ఆడపిల్ల అయితే మహాలక్ష్మి యోగం ఇది చాలామంది అది ఒక శాస్త్రంలో లేదు అండ్ ఒక జాతకంలో లేదు బట్ నేను నా నా మా నాన్న కానీ నేను కానీ మా తాతగారు కూడా చెప్పారు మొట్టమొదట ఇంట్లో అంటే ఆ వ్యక్తికి ఆడపిల్ల పుడితే వాడికి లక్ష్మీ కటాక్షం బాగుంటుంది అన్నారు అది ప్రాక్టికల్గా ప్రూవ్ అయినవి మాట్లాడుకున్నవి విన్నాను నేను మొట్టమొదటి అబ్బాయి పుడితే చాలా పుణ్యం యోగం అన్నది మాత్రం ఎవరు అనగా వినలేదు ఆ క్వశ్చన్ మీరు అడిగారంటే హండ్రెడ్ పర్సెంట్ ఎవరో మిమ్మల్ని అడగబట్టే అడిగారు కానీ అది రాంగ్ అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే నాకు అబ్బాయి ఇష్టం అనుకోండి అబ్బాయి పుడితే నేను హ్యాపీ అంటాను నాకు అమ్మాయి ఇష్టం అమ్మాయి పుడితే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను అబ్బాయి పుడితే ఆ తరం అలా ఎదుగుతుంది ఆ వంశం అలా ఎదుగుతుంది అంటారు కదా అందుకనే మొదటి సంతానం అబ్బాయి పుడితే పుణ్యం అని అంటారు అని చెప్పి కూడా విన్నాను అందుకనే అడుగుతా నేను అదే అంటున్నాను అమ్మా ఆ ఎథిక్స్ అనే ఫాలో అవుతాయి ఇప్పుడు నేను అబ్బాయి పుడితే వంశం పెరుగుతుంది అని నేను నమ్మి నాకు అబ్బాయి పుట్టడం ఇష్టం అనుకుంటే నాకు అబ్బాయి ఫస్ట్ పుట్టినా సెకండ్ పుట్టినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఫస్ట్ పుడితే ఇంకా ఐఎమ్ సేఫ్ సైడ్ అని ఫీల్ అవుతాను ఎందుకంటే నా మనసులో అది నాటుకుపోయింది కాబట్టి వంశమేంటి నేను చేసిన పుణ్యంతో నా కుటుంబము నా వంశం అంటే నా తమ్ముడికి అబ్బాయి పుట్టినా నా వంశం కొనసాగుతుంది లేదా మా అన్నకి అబ్బాయి పుట్టినా నా వంశం కొనసాగుతుంది అని క్యాజువల్గా ఆలోచించి అమ్మాయి అయినా అబ్బాయి అని ఒకటే అని ఆలోచించి ఆలోచించేవాడిని అనుకోండి నేను నాకు అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా నేను క్యాజువల్గానే తీసుకుంటాను అయితే ఇక్కడ ప్రత్యేకంగా అబ్బాయి కావాలి ని వంశం నిర్వంశం అవ్వకూడదు మా ఇద్దరు అమ్మాయిలే నాకు అక్క ఉంది ఇద్దరు అమ్మాయిలే నాకు ఒక అబ్బాయి పుడితే వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ అమ్మాయిలే ఉన్నారు కదా అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు లేదు మీరు అన్నట్టు ప్రత్యేకంగా అబ్బాయే కావాలని కొంతమంది అనుకున్న వాళ్ళు ఉంటారు అమ్మాయి భారం అనుకునే స్టేజ్ అయితే దా దాటిపోయాము మనం ఇది మాత్రం కన్ఫర్మ్ ఎందుకంటే ఆధునిక కాలంతో పాటు చాలా వరకు మెసేజెస్ అవ్వచ్చు వీడియోస్ అవ్వచ్చు లేదా చాలామంది చెప్పడం అవ్వచ్చు జరిగిన ఇన్సిడెంట్స్ అవ్వచ్చు మనిషిని మా మాత్రం చాలా మార్చేసాయి అమ్మాయి పుడితే భారం అబ్బాయి పుడితేనే అదృష్టం అనే రోజులు పోయాయి అంతెందుకు చాలామంది అబ్బాయిలు తన్ తండ్రులని టార్చర్ పెట్టి ఎదిరించి కొట్టే స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఈవెన్ నేను ఒక అమ్మాయి ఆ తండ్రిని కొట్టిందని నేను చూడలే సైంటిఫిక్గా ఏదైనా ప్రాబ్లం ఉండి మైండ్ సరిగా లేకపోతేనో ఒక అమ్మాయి తండ్రిని కొట్టిందని వినలే కానీ ఆ అబ్బాయి తండ్రిని కొట్టింది ఎదిరించింది విన్నాను ఈవెన్ ఈ రోజుల్లో ఇలా తీసుకుంటే అమ్మాయి అయినా అబ్బాయి ఒకటే ఈ పుణ్యము అబ్బాయి పుడితే చాలా మంచిది అన్నది ఎవరి భావాన్ని బట్టి ఉంటుంది నేను అనుకుంటే నాకు మంచిది నేను క్యాజువల్గా తీసుకుంటే నాకు ఇద్దరూ ఒకటే అంతే దానికి ప్రత్యేకంగా అబ్బాయి పుడితే చాలా పుణ్యం అమ్మాయి పుడితే విశేష ధనయోగం అన్నది మాత్రం మనం గుడ్డిగా నమ్మొద్దు అమ్మాయి పుట్టిన వాళ్ళు అప్పులపాలైన వాళ్ళు ఉన్నారు అబ్బాయి పుట్టినవాడు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్న వాళ్ళు ఉన్నారు దాన్ని మనం ఇప్పుడు నేను నాకు అమ్మాయి పుట్టింది కదా అని ఇష్టం వచ్చినట్టు డబ్బు ఎవరికో దానం చేసో ఇచ్చో లేదా ఏదో పేకాటాడో లేదో రాంగ్ రూట్లో వెళ్తేనో నాకు కలిసి వస్తుందా నా కష్టార్జితంతో నా తెలివితేటలతో నేను సక్రమంగా నడవాలి అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా కాబట్టి యోగం అన్నది ల లక్ష్మీ కటాక్షం అన్నది ఒకళ్ళు పుడితే రాదు నీ జాతకంలో ఉండాలి అది మాత్రం కన్ఫామ్ జయ గురు దత్తాత్రేయ